బేన్పల్లి మండలంలో చేపడుతున్న బలిబట కార్యక్రమాన్ని శనివారం మండల విద్యాధికారి శ్రీనివాస్ దీక్షిత్ సందర్శించారు. నరసింగాపూర్, వెంకటరావుపల్లి, కొదురుపాక, వరదవెల్లి, బోయిన్పల్లి, బురుగుపల్లి పాఠశాలలో జరుగుతున్న బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మక బడిబాట కార్యక్రమం జూన్ 6వ తేదీ నుండి 21 వరకు అమలు చేయడం జరుగుతుందని, ఇందులో ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు, గ్రామ వీవోలు పాల్గొని పాఠశాల విద్యార్థుల నమోదును పెంచాల్సిందిగా కోరారు. పాఠశాల కమిటీలు గతంలో మన ఊరు మనబడి కార్యక్రమం తీసుకున్నటువంటి దానికి మంచి ప్రతిస్పందన వస్తుంది. పాఠశాల లోపల మౌలిక వసతులన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈసారి యూనిఫామ్స్, మధ్యాహ్న భోజనం, నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా పాఠశాలలు స్టార్ట్ కాకముందుకే పిల్లలకు అందజేయడం జరుగుతుంది. మొదటి రోజునాడే పిల్లలకు అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఈ విషయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రజలు ముఖ్యంగా గుర్తించాల్సింది ఏమిటి అని అంటే, ప్రైవేట్ పాఠశాలలకు వలలో పడకుండా, డబ్బులన్నీ ఖర్చు చేసుకోకుండా, అన్నిటికన్నా ఉత్తమమైనటువంటి ఉపాధ్యాయ సౌకర్య పాఠశాలలు ఉంటాయి. మరి ఆ పాఠశాలలో పాఠశాలలన్నింటినీ కూడా మనము కాపాడుకుందామని మీ ముందు తెలియజేయడం జరిగింది.